జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల గౌడ్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ని జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమించిన సందర్భంగా జగిత్యాల గౌడ్ సంఘ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను జడ్పీ చైర్పర్సన్ దాబా వసంత సురేష్ ను కలిసి పుష్పగుచ్చాలు శాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎస్ శ్రీనివాస్ గౌడ్, తయ్య గౌడ్, రాజేశం గౌడ్, నాయకులు ఉత్కమ్ సాయ గౌడ్, అల్లకొండ సాయి గౌడ్, బత్తిని వెంకన్న గౌడ్, కొత్తకొండ లింగం గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంజయ్ కుమార్ గారు మరి తన ఎన్నికల్లో చంద్రశేఖర్ గారు చేరినాడు వారు ఆనాడు ప్రేమపూర్వకంగా తప్పకుండా ఉన్నత పదవులు మీకు అవకాశాలు వస్తాయి, సమయం సందర్భాన్ని బట్టి తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తామని మరి స్వయంగా కేటీఆర్ గారి ద్వారా ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. అలాగే కవిత గారు కూడా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా మరి తప్పకుండా బీసీలను గుర్తించాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఈ అవకాశాన్ని చంద్రశేఖర్ గారికి జిల్లా స్థాయి పదవిని ఇవ్వడం అంతా ఈ బీసీ సంఘాలందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. 100%గా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము బంగారు తెలంగాణలో అందరినీ భాగస్వామ్యం చేస్తామని ఏదైతే మాట ఇచ్చిందో దానిలో భాగంగా వంతుల వారిగా ఒక్కొక్క సామాజిక వర్గానికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఉంది. మరి ఈనాడు మనం చూస్తూ ఉన్నాము కొంతమంది ఈ బీసీ కార్డును అడ్డం పెట్టుకొని బీసీలకి అన్యాయం జరిగిపోయిందని ఒక రూమర్ను తీస్తున్నారు. ఇది అవాస్తవము. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు పరిపాలించిన వాళ్ళైనా కూడా అన్ని సామాజిక వర్గాలు ఏకకాలంలో ఎవరు కూడా మరి పదవులు ఇచ్చో ఇంకో రకంగా ఆదరించలేదు, అది స్పష్టం. మరి అవగాహన లేకుండా మరి ఇంకా కూడా ప్రజలు ఏదో మభ్యపెడతాము కలిమల్లి మాటలతోని తప్పుతో పటిస్తామంటే ఇక్కడ వెనుక కాడి చేసి మోసపోయడానికి ఎవరు బీసీలు సిద్ధంగా లేరు. ఏ ఉద్దేశంతో కలిసి మరి సాధించుకున్న తెలంగాణలో ఆలస్యమైన అధికారంలో భాగస్వామ్యం అవుతామనే సంపూర్ణ విశ్వాసం మా బీసీ వర్గాలలో ఉంది. దానికి నిదర్శనమే ఒక్కొక్క పదవులు మాకు వస్తున్నాయి కనుక ఎవరము నిరుత్సాహం లేము. 100% బీసీలంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వెంటనే ఉంటున్నాం, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఇస్తాము. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ కూడా మరి ఒక సొంత అన్నదమ్ములేక దగ్గర తీసుకొని
मरी अंदर प्रोत्साहिस्तुन्नारु ओकसारी बीसील पक्षान स्थानिक एम्मेल्ये गारिकि अट्ला कविताकु केटीआर गारिकि गौरव मुख्यमंत्री गारु कूडा बीसील तरफ धन्यवादालु तेलियजेस्ता उन्नाम मा जिल्ला गौड संघ अध्यक्षुडु डाक्टर चंद्रशेखर गौड गारिकि मा शासन सभ्युलु गौरवनीयुलु पेद्दलु वारिनि जिल्ला ग्रंथालय संस्थ चेयरमैन गा ఎంపిక చేయడం జరిగింది అంటే ఎంపికకు సహకరించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మేడం గారికి మా మినిస్టర్ కుప్లేశ్వర్ గారికి మా అక్కయ్య కవితక్ గారికి కేటీఆర్ గారికి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి కడవకుంట్ల చంద్రశేఖరరావు గారికి అందరికీ మా జిల్లా గౌడ సంఘాల తరపున శుభాభివందనాలు వారి యొక్క పాదాభివందనాలు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఆనాడు మా చంద్రశేఖర్ గౌడ్ గారు పార్టీలోకి రాగానే అక్కడ అడిగారు కేటీఆర్ సార్ అన్న మరి ఎంత మెజారిటీ అంటే మేము ఇంత మెజారిటీ ఇస్తాను ఆ మెజారిటీ వారికి దేవుదేవులందరూ కష్టపడిచిండ్రు వారు కూడా వారి కోరిక నెరవేర్చిండ్రు ఎల్లకాలం వారు వీరు మేము అందరం మంచిగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై గౌడ తీర్చుకున్న నిర్ణయంలో మా గౌడ సోదరుడు చంద్రశేఖర్ గౌడ్ గారికి ఈ పదవిని ఇచ్చినందుకు దాని కొరకు సహకరించినటువంటి మంత్రివర్యులు మరియు మా శాసనసభ్యులు अंदर मा सोदरी मनी चेयरमैन गारु वीरंदर सहकार वारी आ पदवी इच्छी अंदर कृताभिवंदना मरीटन इकाले मा चंद्रशेखर गौड् आना पार्टी चेरना मेमंदर मेरा आना माट इच्छा वो अब शासन सभ्युरा लेर का इकड इंचारजी उड़े इक निजर्ग इंचारजिग अब सारभंगट కేసీఆర్ గారి ముంగట ఒకటే ఒక వాదన తీసుకురండి గెలిపించుకొని తీసుకురండి మీకు తప్పకుండా ఏదైనా ఒక పదవి తప్పకుండా నేను ఇస్తానన్నారు ఆ ప్రకారంగా వారిని గెలిపించుకొని తీసుకోవడం జరిగింది అదే ప్రకారంగా వారు ఈ పదవిని ఇవ్వడానికి ఇచ్చినందుకు మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మేము కేసీఆర్ పాలనలో మరి వారి యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వారి పాలనలో ఒకట తప్పకుండా సహకారాలు సహకారాలు అందిస్తూ మాకేదన్నా అవసరం ఉన్నాయి కూడా నిరభ్యంతరం కూడా ఆ పనులు చేపించుకోవడానికి ఖచ్చితంగా వారి ఎంబడ పడి చేపించుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తిగా అంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరియు మా చైర్మన్ మేడం గారికి హృదయపూర్వకంగా అభినందనలు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా మా గౌడ నాయకులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారిని నియమించినందుకు కృతజ్ఞతగా ఈరోజు మన ఎమ్మెల్యే మన నాయకుడు ప్రీతం నాయకులు వచ్చి మన సంజయ్ సార్ గారిని కలవడానికి వచ్చినాం కృతజ్ఞతలు తెలపడానికి మా గౌడ నాయకులు అందరం వచ్చి కలవడం జరిగింది ఈ రోజైతే సారు ఎలక్షన్లలో చంద్రశేఖర్ గౌడ్ సారు మా గౌడ నాయకులను తట్టి లేపి సారు గెలుపులో భాగమైనరు సారు దానికి ఆ సార్ చేసిన పనికి మెచ్చుకొని ఈరోజు సార్కి ఇచ్చిన పదవిని మేము కృతజ్ఞతగా భావిస్తున్నాం సార్ ఈ ఒక బీసీ నాయకుని మీరు ఆదరించి మా ఇంత పెద్ద జిల్లా పోస్ట్ ఇచ్చినందుకు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి అట్లనే మన చైర్పర్సన్ గారికి మంత్రి గారికి ఆ రోజు ఏదైతే హామీ తీసుకున్నారో కేటీఆర్ గారికి చంద్రశేఖరరావు గారికి అందరికీ మా గౌడ నాయకుల తరపున కృతజ్ఞతలు తెలియ సోదరుడు నా సహచర డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించి జీవో ఇచ్చిన సందర్భంలో వారి కుల బాంధవులు మరియు మిత్రులు జడ్పి చైర్మన్ గారిని నన్ను కలిసి సాల్తో సత్కరించిన సందర్భంలో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కమిటీ సభ్యులు ఇచ్చిన అదంతా కూడా రావడం జరిగింది కొంత నా బాధ్యత ఎందుకంటే ఎక్కువ ఉంటుంది ఒకటి జగిత్యాల స్థానికుడు రెండవది నా సహచర డాక్టర్ చదువుకున్న నాటి నుంచి కూడా నేను జూనియర్ నేను సీనియర్ ఒక దగ్గరే చదువుకున్నాం కాబట్టి మా అనుబంధం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది నా మీద బాధ్యత కూడా ఉండే ఆ బాధ్యత ఉన్నాం కాబట్టి దాన్ని రెగ్యులర్గా పర్సూ చేసినాం ఆ బాధ్యత నాకున్న అనుబంధం కూడా అధిష్టానం దానికి తెలుసు కాబట్టి జీవరంగానే ఫస్ట్ కాపీలు లాగే పంపించారు తప్పకుండా వారి సేవలు రాజకీయ పరంగా వివిధ విధానాల్లో మన జిల్లాకు ఉపయోగించుకుంటాం పూర్తి స్థాయిలో
మరి ఆనాడు 2018 ఎన్నికల కంటే ముందు వాస్తవానికి అప్పటికి 4-5 సంవత్సరాల నుంచే నాకు మంచి మిత్రుడుగా ఉన్నాడు దానికంటే ముందు ఒకొక్క పార్టీ ఉంటది వేరే విషయం కానీ 2014 లో నేను ఓడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ 2014 లో నేను ఓడిపోయిన తర్వాత కొద్దిటితో ఓడిపోయాక ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ వస్తాడు మరి దాంతోటి అన్ని వర్గాల వారి సహకారం అన్ని కులాల వారి సహకారం అన్ని వర్గాల వారి సహకారం వచ్చింది కాబట్టి నేను అంత భారీ మేడ తోటి గెలవగలిగిన మరి దానికి సహకరించిన వివిధ వర్గాల నుంచి మొత్తం అందరికీ ఇయ్యలేకపోయినా ఒక్కొక్క సామాజిక వర్గానికి ఏదో రకంగా ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నాం దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుస్తున్నది బయట పదవులు ఎట్లిస్తున్నాం ఏంటి అనేది అదే విధంగా ఒక ప్రధాన సామాజిక వర్గమైన గౌడ సామాజిక వర్గం ఇక్కడ వారికి అంతకుముందు కూడా రాజశంగౌడ్ గారికి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చింది అది రాష్ట్ర స్థాయి హోదా ఇంకటి ఒక మాజీ మంత్రి ఇప్పుడు తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారికి ఈ పదవి రావడం నిజంగా హర్షణీయం చాలా సంతోషంగా ఉన్నది నాకు మరి ఈ పదవికి మన్నె తెచ్చే విధంగా తను పనిచేసి మళ్ళీ ఇంకా ముందు మంచి ఉన్నతికి రావాలని చెప్పి కూడా నేను చంద్రశేఖర్ గౌడ్కు మనస్ఫూర్తిగా ఒక పెద్దనలాగా ఆశీర్వదిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా 15వ తేదీ నాడు ఉదయం ప్రమాణ స్వీకారం ఉంటుంది నిన్న కవితక్క గారు మాట్లాడుతూ 15 అయినా 16 అయినా పర్వాలేదు అన్నారు మంత్రి గారు మీకు కన్ఫర్మ్ చేయమన్నారు మంత్రి గారు 15వ తేదీ ఉదయం అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళొకసారి కవితక్క మాతోటి మాట్లాడి 1 గంట 2 గంటల్లో కన్ఫర్మ్ చేస్తాం సో మోస్ట్లీ 15 నాడు ఉంటుంది ఏదున్నా మళ్ళీ సమాచారాన్ని అందజేస్తాం ఆ రోజు మా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారితో పాటు మిగతా సభ్యులు కూడా ఉంటారు కమిటీ మన రాయకల్ ఎంపీపీ ఉన్నారు రాపల్లి నుంచి ఒక అబ్బాయి ఉన్నారు కొరుట్ల నియోజకవర్గం నుంచి ఒక ముగ్గురు ఉన్నారు వారందరిది కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది మా ఉప్పాల ప్రభాకర్ అన్న భార్య మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ అన్న వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానికి కూడా అందరూ పెద్ద ఎత్తున హాజరై దాన్ని సక్సెస్ చేయాలి కవితమ్మ కూడా వస్తున్నారు మంత్రి గారు కూడా వస్తున్నారు చెప్పి మా నియోజకవర్గ కార్యకర్తలకు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి మాకు సహకరిస్తున్న మీడియా సోదరులందరూ కూడా అమెరికా ద్వారా చాలాసార్లు అనుకునే వాళ్ళం మనం మన బీసీ కులవర్గాన్ని పైకి తీసుకెళ్ళాలి ఎంతో ఎంతో మనం అందరిని నింపుకోవాలి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని చాలాసార్లు సోదరుడు మానవ కిషన్ అన్న గారి నుంచి వెళ్ళి అందరూ కూర్చొని కూడా చాలాసార్లు డిస్కషన్ చేసుకునేవాళ్ళం సో మరి అట్లాంటి డిస్కషన్లలో ఈరోజు నాకంటూ ఒక పదవి రావడం నిజంగా కూడా నేను ఒక బీసీని అయినందుకే నాకు ఈ పదవి వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా అందరికీ అవకాశాలు ఇస్తుంది అందరినీ కూడా దగ్గరికి చేర్చుకుంటుంది అని చెప్పి అందరూ చెప్తుంటారు మరి అలాగే ఈరోజు కూడా మన జగిత్యాల జిల్లా నుంచి కూడా ఒక బీసీ వర్గానికి గౌడ సంఘానికి నేను గౌడ బిడ్డనైనందుకు ఈరోజు నాకు ఈ అవకాశాలు ఇచ్చారని నేను పిలుస్తున్నాను బట్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవికి నన్ను అర్హులుగా భావించిన మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అలాగే కవితక్క గారికి కేటీఆర్ గారికి ముఖ్యంగా కొప్పలేశ్వర్ అన్న గారికి అలాగే కేసీఆర్ గారికి కూడా సదా నేను రుణపడి ఉంటాను నేను ఖచ్చితంగా నేను బీసీ కులవర్గానికి నిజంగా నేను నాకంటూ ఏ అవకాశం వచ్చినా కూడా మా సోదరులకు కానివ్వండి ఎవరికైనా కూడా నేను పరిచయానికి ముందుంటాను ఖచ్చితంగా మా అనే బీసీ సోదరుని అందరినీ కూడా కలుపుకొని వాళ్ళ ద్వారా నా టీఆర్ఎస్ పార్టీకి కానీ వ్యవస్థాపకులకు అందరికీ కూడా నేను వాళ్ళకు అందుబాటులో ఉంటాను పార్టీకి వినయ విధేయతలతో నడుచుకుంటానని చెప్పేసి అందరికీ సహకరిస్తానని చెప్పేసి మీ అందరూ తెలుపుకుంటున్నాను అలాగే ఈ గ్రంథాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో జగిత్యాల జిల్లాలో ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయో అక్కడెక్కడెక్కడ కొన్ని బిల్డింగ్స్లో అద్దెకుంటున్న బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని బుక్స్ ఉన్నాయి జగిత్యాలలో కొన్ని 50,000 బుక్స్ కొరుట్లలో 30,000 బుక్స్ ఉన్నాయి అని అర్థం బట్టి ఇప్పుడంతా కూడా వ్యవస్థ అంతా కూడా డిజిటలైజేషన్ జరుగుతున్న వ్యవస్థ మరి మనం కూడా డిజిటల్ పరంగా లైబ్రరీని కూడా చేంజ్ చేసుకోవాలి మరి దానికి అనుకూలంగా మనకు దరూర్లో కూడా ఒక ఎకరం ల్యాండ్ ఇచ్చినట్టు నాకు తెలుసు అలాగే దాని ఫండ్ కూడా ఉంది కన్స్ట్రక్షన్ చేసుకొని మరి పెద్ద గ్రంథాలయం భవనం ఏర్పాటు చేసుకొని అందులో డిజిటలైజేషన్ చేసుకుంటే రానున్న పిల్లలకు భవిష్యత్తుకు అన్ని పరంగా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమైతాము ఎన్నో ఎగ్జామ్స్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమైతాము బుక్స్ పరంగా నాలెడ్జ్ డెవలప్ చేసిన వాళ్ళమైతాం కాబట్టి ఆ ప్రక్రియ పరంగా నేను నిజంగా కూడా దానికి అంతగా కృషి చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తూ
మళ్ళీ మళ్ళీ మా సోదరుడు బీసీ కుల సంఘాల సోదరులందరికీ కూడా సదా మీ సేవలో ఉంటాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి కూడా సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.